ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. గురుగారు, ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతోంది? ధనుసు రాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, గౌరవం 7, అగౌరవం 5. ఈ రాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. విదేశాల్లో ఉన్నవారికి గ్రీన్ కార్డు లభించే సూచనలు ఉన్నాయి. దేవాలయాలకు, సామాజిక సేవా కేంద్రాలకు విరాళాలు ఇస్తారు. సెల్ఫ్ డ్రైవింగ్ నేర్చుకోవాలనుకున్న మీ కోరిక నెరవేరుతుంది. దురలవాట్లకు దూరంగా ఉంటే మరింత ప్రశాంతత లభిస్తుందని భావిస్తారు, దాన్ని అమలు చేయలేరు. ఆదాయ పన్ను విషయంలో ముందు జాగ్రత్తలు వహించండి. ఎగుమతి దిగుమతి వ్యాపారాలు మధ్యస్థంగా ఉంటాయి. వ్యాపారపరంగా మరిన్ని అవకాశాలు కలిసి వస్తాయి. ఈ ధనుసు రాశిలో జన్మించిన వారికి ఏలినాశి నడుస్తుంది. కావున 8 శనివారాలసరికి తైలాభిషేకం చేయించి ఆంజనేయ స్వామివారికి 11 మంగళవారాల పాటు ఆకుపూజ చేయించి వడమాల సమర్పించండి. సంతాన సంబంధమైన విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. నూతన గృహం ఏర్పడుతుంది లేక అపార్ట్మెంట్ కొనుగోలు చేస్తారు. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి ప్రభుత్వ ఉద్యోగం కన్నా మంచి ఉద్యోగం అంది వస్తుంది. ఉన్నంతలో విలాసవంతమైన జీవితం గడపాలని నిర్ణయించుకుంటారు. ముద్రణ ప్రచురణ వ్యాపారాలు, లీజులు, లైసెన్సులు, అగ్రిమెంట్లు లాభిస్తాయి. మధ్యవర్తిత్వం చేయటం వల్ల లాభం పొందుతారు. తక్కువ వ్యవధిలో సాగే తాత్కాలిక వ్యాపారాల మీద దృష్టిని సారించి లాభాలు గడిస్తారు. వంశపారంపర్య ఆస్తులు కొంతవరకు కలిసి వస్తాయి. ప్రతిరోజు సర్వరక్షాచూర్ణంతో స్నానం చేయటం వల్ల నవగ్రహాల బాధలు తొలగిపోతాయి. వంశపారంపర్య ఆస్తులు కొంతవరకు కలిసి వస్తాయి. ప్రభుత్వపరంగా రావాల్సిన బిల్లులు ఆలస్యంగా చేతికి రావటం వల్ల వడ్డీలు ఎక్కువగా కట్టాల్సిన పరిస్థితి గోచరిస్తోంది. అవివాహితులైన వారికి వివాహం జరగటానికి కొద్దిపాటి అవకాశాలు గోచరిస్తున్నాయి. కొన్ని విషయాల్లో రాజీ పడినంత కాలం వివాహం కష్టతరమవుతుంది. సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. పండ్లు పూలతోటలకు సంబంధించిన వ్యాపారాలు బాగుంటాయి. విదేశాలకు వెళ్ళి ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆదాయం బాగా ఉన్నప్పటికీ పొదుపు చేయటం కష్టమవుతుంది. ఎక్కడా తలవంచకుండా రాజీ లేని జీవితాన్ని గడుపుతారు. ఉద్యోగానికి సంబంధించి అపాయింట్మెంట్ ఆర్డరు, అధికార పత్రాలు చేతికి వస్తాయి. విలువైన ఆభరణాలు, వస్త్రాలు కొనుగోలు చేస్తారు. వివాహాది శుభకార్యాలు ముడిపడతాయి. ఈ రాశిలో జన్మించిన వారు అఘోర బాసుమతి హోమం చేయాలి. ప్రతి పనికి అధికంగా శ్రమించవలసిన పరిస్థితి వస్తుంది. అయితే దానికి తగినటువంటి ఫలితం కూడా ఉంటుంది.